ఐగరు అయ్యా పాలు కోరి నీ కులుకు తగలే తొందర జావరా ఒకటి రెండు ఏంట్రా ఇది పాలు పోస్తున్నావా నీళ్ళు పోస్తున్నావా అదేంట్రా ముసలోడా తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్ళు అని తెలుసుకోకపోతే ఎలా ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్ళు తేల్చేస్తాను వచ్చావా ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు టీ జబ్బులు తీ పాలోడు కనపడితే చాలు ఆటో వాడు మీటర్ వేసినట్టు జబ్బులు కడ్డీ ఒకటి తీస్తో తీసి పెట్టుకొని చూసుకో కానీ కానీ ఏ ఇక్కడ కాదు అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో ఇరవై శాతం నీళ్లున్నాయిరా కనుక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను ఏండి మీరు ఎలాంటి తిరగాసలు అడగండి ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు మా కోసమా ఎందుకు అయ్యి ఎందుకంటారంటండి తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడ నీళ్లు కలుపుతాం గుక్కి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే రూల్స్ ఒప్పుకో రూల్స్ ఒప్పుకోవా ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే అయ్య బాబోయ్ ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే ఇరవై రౌండ్లు వేయించావరా అసలు వస్తుందంటావా వచ్చుంటుందిరా గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందని అసలు సరిగ్గా విన్నావా ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య అలా నిలబడి చూస్తావేంట్రా వెళ్ళి మాట్లాడు వెళ్ళు హలో హలో టెలిఫోన్ లో మాట్లాడుకుంటారంటరా వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మనసులో చెప్పేసిరా వెళ్ళు ఎంతసేపు అయిందండి వచ్చి జస్ట్ ఇప్పుడు వచ్చానండి ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు ఈ దేవత చాలా మహిమ కలది ఓ ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది నిజమా అవునండి కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి నాకున్నది కూడా ఒకే కోరికలండి అయితే దీపం వెలిగించండి నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి అవును చాలాసేపు దండం పెట్టుకున్నారు ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు ఏం కోరుకున్నారు అది చెప్పండి ఒరేయ్ కనీసం చెప్పులు స్టాండ్ దగ్గర గిల్లులో పని చెప్పారా బాబు చెప్పండి ఏం కోరుకున్నారు అది నేనేం కోరుకున్నానంటే అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు మీరు అనుకున్నది జరగాలి లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే సరే వెళ్ళొస్తానండి అలాగే చా బంగారులని ఛాన్స్ మిస్ చేసావరా అవసరం లేదురా నేను కోరుకున్నది జరగకపోతే దివి కూడా బాధనంటా అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది అది చాలరా నా మొహం చూస్తావంటే కుడితాగో ఏండి పాలు రెడీ గిన్నె తెచ్చుకోండి ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవేంటి తీసుకొస్తామండి ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను మీ మీటర్ పెట్టుకొని చూడండి మీ మీటర్ ఏం తిప్పుతుందో చూస్తాను చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో కానీ ఏంటి కానిచ్చేది ఆ పాలలో మీ మీటర్ మొలగదు మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి ఇదిగోండి ప్యూర్ మిల్క్ మీటర్ వేసుకొని చూసుకోండి అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను చూసుకోండి చూసుకోండి ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా ఇందులో 10% నీళ్లు ఉన్నాయి ఏమండి దుర్మార్గం అండి మీ కళ్ళ ముందే పాలు పితికాను నీళ్ళు ఎక్కడ కలిపారు సార్ నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపోవచ్చు ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చు ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు నాకు అదంతా అనవసరం నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను ఏమండి మీకు దండం అండి నేను జన్మ జన్మలెత్తున మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను సరే సరే బాధపడకండి అయ్య గారు ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి నువ్వు రూల్స్ అతిక్రమించావు లోపలికి పద దీని లోపల రమ్మంటావేంటి ఈవేళ దివ్యకి పెళ్లి చూపులరా అమ్మగారికి తోడుగా ఉంటుందని అలాగా నువ్వు వెళ్ళి లోపలికి నేను గేదె చూసుకున్నా నువ్వు ఎక్కడికి నువ్వు రా నాకు తోడుగా అంతేనా రేయ్ గేదెని జాగ్రత్త కంట్రోల్ కంట్రోల్ ఏమిటమ్మా అవతల పెళ్లి వారు వచ్చే టైం అవుతుంది నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి ఇలాగే ఉంటే చోళ్ళకి వెళ్ళిపోతారని అదేంటి అలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటమ్మా ఈ రోజు పెళ్లి చూపులని నాకు ఒక్క మాట అనే చెప్పారా అదా నీ కోపం ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళ పేరైన అడిగి అయితే వాణ్ణి పెళ్లి చేసుకోమను నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా పెళ్లి చూపులు నాకు కాదు మీ కూతురికి
నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చిన నిండుగానే ఉంటుంది. నీ గురించే నా బెంగ వాళ్ళు నిన్ను చూసి గబుక్కున పని మనిషి అనుకుంటే పుసుక్కు నేను ఫీల్ అవ్వాలి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. నమస్కారం. 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 ఏడి అబ్బాయి ఏడి? మా వాడు బైక్ మీద వస్తున్నాడండి. అదేమిటి రూల్ ప్రకారం మీతో కదా రావాలి? అది వాడి రూల్కి విరుద్ధం అండి. ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా? ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే? కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనే? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి, పదండి. వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు, ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లి కొడుకు? ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ళ రోగమేనో హే. కాదు, కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించుంటారు. తలనరికేస్తే తల లేకుండా ఉండాలి. వాలిపోయిందేంటి? బొగ్గనరం భుజానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. పగలు పగలు అన్నావు అంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబ్బే ఏం లేదండి. అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో అదా, వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈయనరా అమ్మాయి తండ్రి. హలో రండి రండి. వన్ మినిట్. హలో, రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే, రండి రండి. వన్ సెకండ్. అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి. మా వాళ్ళు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం. రండి పదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని వాళ్ళకి తీసుకురా. అలాగే. హలో, అది నీ లెవెల్ అది చెప్పినట్టు చెయ్యి. నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డా, లోపలికి పని చూసుకో. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి? ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే, వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారు? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కర్మ ఏమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని? ఎస్. పిల్లలిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి సన్నాసికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలా? మా వాడిని సన్నాస అంటారా? వాట్ డాడ్? వాడు నిన్ను సన్నాస అంటున్నారా? నన్ను సన్నాస అంటున్నారా? సన్నాసన్నాసల్లో మాట్లాడుతున్నాడంటే వీణ్ అంత చెత్తగా పెంచావో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావలసి వచ్చిందిరా సోంబేరి. థాంక్స్. రేయ్ చవట, వెరీ గుడ్. ఒరే తుప్పర సన్నాసి, నా గురించి ఇంత బాగా తెలుసా మీకు? చిచ్చి 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 చిచ్చి. ఒరేయ్, వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. అయ్యా తలుపులేసి తలుపులేస్తారా? ఎవరమైనా అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను. మీ ఏమంటున్నారు మీరు? హలో హలో. ఒరే అది సెల్ల కాదురా, చెంచెల. అమ్మాయి నాకు నచ్చింది. దానికి పెళ్ళయిందిరా? అయితే ఏంలే, నాకు బోలం దాస్తుంది, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈసారి గండం గట్టెక్కింది. రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకి నచ్చితే తలుచుకుంటేనే భయంగా ఉంది. దిలీప్, మన ప్రేమ సంగతి మా నాన్నకి చెప్పేద్దాం. మన పెళ్లి జరగదేమోనన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య. నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్న మాటలు గుర్తున్నాయిగా. ఆయనకు ఆశతో పని లేదంట, ఉద్యోగం ఉన్నవాడు అల్లుడుగా కావాలంట. మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా? పెళ్లి చేయడం కాదు, రూమ్ లోంచి రోడ్డు మీద గెంటేస్తాడు. అయినా మీ నాన్న గురించి తెలుసుకుని అలా మాట్లాడతావేంటి? సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి. గురుగారు చూడండి, మేలిం బంగారంతో చేసింది. నీకనుకున్నావా కాదు, దివ్యకి పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను. ఈ దేశకుని దివ్య పెళ్లి పెట్ల మీద కూర్చుందనుకో, గొలుసుకే అందం వచ్చేస్తుంది. మరి సూర్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? అది సెల్లులో ఫ్రెండు. అచ్చరేగాని మీరేంటి ఇలా వచ్చారు? నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి. ఏదైనా శుభవార్త? అది మీ మీదే ఆధారపడి ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గుబిడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి. భలేవారే చెప్పండి. ఇంత అర్జెంట్ గా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే
अवतल संबंध चूस्त अंके तुंदर पड़ता इंका आलस्य अम्मो ना पीलो इकड़ चपाने कुदर रेप 10 o'clock की गुड़ दस्ते ना मनसो मरचे तपक वस्तार कदा मरचिपो प्रेम योग फ्लाट योगे चूपल दिव्य स्वयं देवस्थान अन्दा की दिव्य पेर मैं विरा कहीं मंदे भोजे दिव्य नीत प्रेम विषय आनंद पड़ता रेपे ऊर अंदर की भोजना ఏంట్రా దిలీప్ గారు కూడా వస్తున్నాడు నువ్వు నాకు పెద్ద దిక్కుైనట్టు దివ్యకి పెద్ద దిక్కుగా దిలీప్ని తీసుకొచ్చి ఉంటుంది కరెక్టలే ఏమైనా రూల్స్ రంగారావు గారు కుదిరి కదా అన్ని రూల్ ప్రకారం చేస్తది బెస్ట్ ఆఫ్ లక్ రా థాంక్యూ రా హలో దిలీప్ హలో అండి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేయడంలో చాలా థ్రిల్ ఉంటుందండి వెయిట్ చేయడంలో థ్రిల్ ఉంటుంది అంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఎవర్ని ప్రేమించి ఉంటారు మీరు బలే తెలివైన వాళ్ళు ఏదో చెప్తానని పిలిచి నా బయోగ్రఫీ మొత్తం నాన్నతో చెప్పించాలని చూస్తున్నారు చెప్పండి ఏంటి విషయం उद्योग उद्योग चोट रिकमें दिलीप की उद्योग दंडी आ गुडो देवता तोड़गा तपक जरूर राधिव्या दिलीप उद्योग दिव्य कल अदे दिव्य दिलीप देवड़ा जातक प्रकार दिव्य की सरने अंके तन परचय जीवन में अदृष्ट दिव्य वी तीर आ देवड़े रपिस्ता आ मेलो ताली कटिस्ता అదే ఆ దేవుడి చెట్టిష్ట చేసినంత చేసి గుళ్ళో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటావా ఇంటికి వీధి సోలు వస్తే నిన్ను పెట్టుకొని పూజ చేస్తారు నువ్వే నాకు సోలలో తయారైనప్పుడు ఇంకెవర్ని పెట్టి పూజించాలి పూజిస్తానయ్యా నిన్ను కాదు నేను నమ్ముకున్న ప్రేమని నాకు దివ్యకి మధ్యలో నువ్వు కాదు మీ నాన్న వచ్చినా సరే మీ ఇద్దరం కలిసి తీరుతాం ఇది నా ఛాలెంజ్ ఏంటి ఛాలెంజ్ చేస్తున్నానని నవ్వుకుంటున్నావా ప్రేమ సంగతి నీకేం తెలుసయ్యా ప్రేమను నమ్ముకున్నాడు ఎవ్వడూ చెడిపోలేదు టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది గుడ్ బై దివ్య వెళ్ళే కానీ మనం ఎక్కడికి వెళ్దాం ఊటీ కొడైకెనాల్ ఊటీ కొడైకెనాల్ హే రొటీన్ ఇది ఇంకేదన్న బెటర్ సిమ్లా డార్జిలింగ్ సిమ్లా డార్జిలింగ్ ఇది కూడా రొటీన్ కదా ఇంకేదన్న బెటర్ ప్లేసెస్ చెప్పు స్విట్జర్లాండ్ కెనడా న్యూజిలాండ్ ఓకే సంథింగ్ బెటర్ హలో ఎక్కువగా ఊహించుకోకు మన లెవెల్ కి మన ఇల్లే బెటర్ ఏయ్ ఐ యామ్ సారీ
డిస్టర్బ్ చేశానా పోండి సార్ రై దివ్య నా కాబోయే భార్యరా ఏంట్రా నువ్వు చెప్పేది అవునరా దివ్య నా కాబోయే భార్య అటువంటిది ఆ దిలీప్ గారు చచ్చా రై ఎంతుంటేనే ఎప్పుడు ఉడక నా రక్తం కూడా ఉడికిపోతుంది ఎలాగైనా సరే ఆ దిలీప్ గారిని దివ్యకి దూరం చేయాలి ఎలారా ఏముంది మంచి ఆక్రౌడీలు మోపితేసి దిలీప్ గారికి రౌండ్ ఏం చేస్తానా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు దాంతో దివ్య రాత్రి పగలు వాడు దగ్గర ఉండి సేవలు చేస్తుంది ఇద్దరు క్లోజ్ అయిపోతారు నిజమేరా అంత మంచి అవకాశం వాడికి ఎందుకు ఇస్తాం నీకే ఇస్తాం నాకా అవునరా సేమ్ ఆక్రౌడీ సేమ్ కుమ్ముడు పర్సన్ చేంజ్ అంటే ఆడి బదులు నిన్ను కుమ్ముతారనమాట సేమ్ హాస్పిటల్ సేమ్ దివ్య బెడ్ మీద నువ్వు సింపతితో లవ్వు తూనీ ఏడ్చినట్టుంది ఆ దెబ్బలతో నేను హాస్పిటల్లో ఉంటే వాడికి ఉద్యోగం ఇప్పించలేనని చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు సింపతిగా నన్ను చూడడానికి వస్తారు ఎటు వచ్చాం కదా అని బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు ఇటువంటి చెత్త చెత్త ఐడియాలు ఇచ్చావనుకో ఆ క్రౌడ్ని నీ మీద నేను ప్రమాణించాల్సి వస్తుంది ఒరే మంతు నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా గమ్మని చెప్పి మర్చిపోతాం ఆ దిలీప్ గారికి ఉద్యోగం ఇప్పించేస్తాను అర్జెంట్గా పంచి వాళ్ళిద్దరం పెళ్లి చేసుకుని పిల్లలను కానీ నీ చేతికిస్తారా అది డైలీ నీళ్ళు అద్దెకాను అంత ఊహించుకోవద్దు నేను ఉద్యోగం ఇప్పిస్తానంది ఇండియాలో కాదు దుబాయ్లో అయితే మాత్రం అర్థమైందిరా ఆ దిలీప్ గారు దుబాయ్ నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హనీమూన్కి ముంబై దిలీప్ కి బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది దుబాయ్లో నెలకు 30,000 రూపాయలు జీతం 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇష్టం ఉంటే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే మానేయొచ్చు 40 రోజుల్లో వీసాలు పాస్పోర్ట్లు రెడీ అయిపోతాయి థాంక్స్ అండి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మా వెడ్డింగ్ కార్డ్ లో ఉంది ఏంటి డల్ గా ఉన్నావు మన ప్లాన్ గాని తెలిసిపోయిందా ఏమైంది దిలీప్ నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు ఇష్టం లేదా నీకోసం ఎంతో కష్టపడి రాత్రంగా పగలంగా ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వద్దంటావా అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇప్పటికే మీ నాన్న నీకోసం సంబంధాలు చూస్తున్నాడు ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పెట్టే దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా ఎవడొకడికి ఇచ్చి కట్టబెడతాడు బాగా క్యాచ్ అయ్యాడ్రా సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఉద్యోగం చూస్ చేశారనుకుంటున్నావా ఆయన ఏం చెప్పారు వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజులు టైం ఉందన్నారుగా ఇప్పుడు ఉద్యోగస్తుడివి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకేం అభ్యంతరం ఉండదు ఉద్యోగం చూస్తాను సారీ సూర్య గారు మీరు ఇచ్చిన ఆఫర్ వద్దనందుకు ఐఎమ్ రియల్లీ సారీ ఇట్స్ ఓకే నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు నన్ను కని మా అమ్మ చనిపోయింది అప్పటి నుంచి ఎవరూ లేని అనాథలో మిగిలాను ఇంకా నాకు మిగిలింది ఈ నేల దీన్ని కూడా నేను వదులుకోలేను అంతేకాదు దివ్యం చూడకుండా అంతకాలం నేను ఉండలేను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి